मुरिकी नीटि कालुवलतो विष ज्वरालु वस्तुन्नायनि प्रकाशं जिल्ला एस्सी पालेम वासुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। पेद्द दोर्नाल मंडलं एबीएम पालेमलो मुरुगुनीरु वेल्लडानिकि कालुवलु एर्पाटु चेशारु। ई कालुवलो नीरु मरियु वर्षपु नीरु कालुवल्लो निल्व उंडडंतो दुर्गंधं वेदजल्लडंतो पाटु दोमकाटु वल्ल पिल्ललकु विष ज्वरालु वस्तुन्नायनि पेद्द दोर्नाल एस्सी पालेम वासुलु मीडियाकु तेलियजेशारु। ఈ క్రమంలో ఎన్నిసార్లు కాలువలో నీరు పోయే మార్గం చూడండి అని పంచాయతీ అధికారులకు మండల తహసీల్దార్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అధికారులు స్పందించలేదని ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। డ్రైనేజీ కాలువల పరిస్థితి నీరు పోయే మార్గాన్ని చూడాలని కరోనా ప్రభావంతో ఇటీవల కాలనీలో మరణాలు సంభవించినట్లు తెలియజేశారు। అధికారులు వెంటనే స్పందించి మురుగునీరు వెళ్ళే మార్గం చూపించాలని అధికారులను కాలనీ వాసులు వేడుకుంటున్నారు। అలాగే ప్రత్యేకంగా ఆదోని డివిజన్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని సిద్ధేశ్వరం ఆలుగు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు। నమస్కారం సార్, ముందే మాకి నీళ్లు మురికి నీళ్లు పోవడం లేదు, మాకు కరోనాని అల్లాడి పోతున్నాం, చిన్న పిల్లలు ఉండే పని మాకు, మాకి ఇంటి దగ్గర నీళ్లు పోయే అవకాశం లేదు, కాలాలు అయితే కట్టిండు కానీ నీళ్లు పోయే అవకాశం లేదు, చిన్న పిల్లలు వర్షాలు వచ్చినా ఏంటి ఆ నీళ్ళలోనే మేము తిరగాలి, ఇంట్లోకి వస్తున్నాయి ఆ నీళ్లు, దోమలకు మేము అల్లాడిపోతున్నాం, మరి దీనికి అవకాశం ఏందో, మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే చూపిద్దాం అనుకుంటే ఆ పెద్దోళ్ళు ఎవరు రాలే, న్యాయం ఎవరు తీర్చలే, ఈ నీళ్ళలోనే తిరుగుతున్నాం మేము, ఈ నీళ్ళతోటే మాకు ప్రాబ్లాలు వస్తున్నాయి, ఈ కరోనాని భయము, మళ్ళీ ఇది ఒక భయము, దేనివల్ల మాకు ఏమవుతుందో ఏమో మాకు అర్థం కావటం లేదు। ఎన్ని రోజులైందమ్మా ఈ కాలువలు కట్టి? కాలువలు కట్టి 4 నెలలు అవుతుంది। అప్పటి నుంచి నీళ్లు ఇక్కడ మీ ఇంటి ముందే నిలబడి ఉంటున్నాయి, నాకు నిలబడి పోతున్నాయి, అవి ఎట్టు పోవడానికి లేవు। మీరు పంచాయతీ అధికారులకు గాని ఎవరికన్నా చెప్పినరమ్మా? ఎవరు పట్టించుకోవటం లేదు, చెప్పినా గాని ఎవరు పట్టించుకోవటం లేదు, ఇంకా అట్టనే ఉంటున్నాయి ఆ నీళ్లతో, దోమలు ఇంకా ఏం లేవు, మేము ఉండలేకపోతున్నాం ఇళ్లలో, వర్షాలు వచ్చినాయంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి, ఇంటి ముందే ఉంటున్నాయి, ఆ ఇంటి ముందే మేము కాలం ముందే అన్నం తిన్నట్టు ఉండాలి మేము। మేము సారోల దృష్టికి పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకొని పోయి మీ సమస్యను పరిష్కరించేటట్టు చూస్తామమ్మా। ఓకే, నమస్కారం సార్, మాకు వర్షం వచ్చి సార్ నీళ్ళు మొత్తము నిలబడుతున్నాయి సార్, దోమల వల్ల మళ్ళీ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి సార్, ప్రాబ్లమైంది సార్, గవర్నమెంట్ వాళ్ళు స్పందిస్తలేదు సార్, పంచాయతీ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు సార్, అందుకని అంటే మీరు సహకరించి చేయాలని కోరుతున్నాం సార్।